గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్విఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రముఖ సినీ దర్శకులు కె రాఘవేంద్రరావుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నందమూరి ఎన్టీఆర్ విగ్రహానికి రాఘవేంద్రరావు పుష్పమాలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సాబిర్ సినీ రచయిత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి, సినీ సంభాషణ రచయిత బుర్ర సాయిమాధవ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కేవీ రావు, పలువురు టీడీపీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. వేరే ఏదైనా ఛానల్లో ఒక మ్యూజిక్ వారందరికీ ఆ గొప్ప ఒక జీవితానికి కావాల్సిన స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షులను కోరుతున్నాను. రచయిత, ఇది రాఘవేంద్ర గారి మీద ప్రత్యేక ఆవిష్కరణ. ఎవర్ణాం హరిణీం సువర్ణరజరస్రజాం చంద్రాం నిరణ్మయీం ప్రదవజ్యాం భక్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీం అభూనిమ సమర్థిం చ సర్వాన్ నిర్మల నందమూరి తారక రామారావు యొక్క కళని మనకి అనువనమున చూపించడానికి ప్రయత్నించినటువంటి దర్శకుడు రాఘవేంద్ర గారి నేతృత్వంలో ఆవిష్కరించబడ్డటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడటం జరిగింది. ఆయన యొక్క అవార్డు తీసుకునే అర్హత అర్హుడు అని ఆలోచించగానే ఎవరో ఎక్కడ మన రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా, వారు వస్తారు ఈ అవార్డు అందుకోవడానికి అని చెప్పి చెప్పటం అనేది నూటికి నూరు పాళ్ళు సమంజసంగా మనందరం కూడా భావించే వ్యక్తి మన రాఘవేంద్రరావు గారు. ఆయన ఆఫీసులో కూర్చొని ఆ పైకి చూడంగానే నంది అవార్డులు కనపడ్డాయంట. ఆ నందులు ఇంకా చూసుకుంటూ ఏమిటి నా ఇంకా అట్లా చూస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన బాధపడుతూ ఈనాడు ఆ నందులు ఎక్కడికి పోయినాయి, నిందలో ఏట్లేదు కానీ నందులకి న్యాయం చేయండి అనే భావనని ప్రభుత్వాలకు తెలియజేసేలాగా మాట్లాడినటువంటి ఘనపాటి మన రాఘవేంద్రరావు గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. కొత్త హీరోయిన్లు, హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్స్ రకరకాలుగా వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆహ్వానించడమే కాకుండా క్రియేటివిటీకి తెలిసిన ఎండ్ అని చెప్పి చెప్పినట్టు మహాదర్శకుడు రాఘవేంద్రరావు గారు అని చెప్పి మనవి చేసుకుంటూ శ్రీమతి దీపిక గారు ఈ కార్యక్రమానికి హాజరవటం, ఎందుకంటే ప్రతి నెల కూడా ఒక మహాపురుషుణ్ణి పిలుచుకొని ఆయనకి అవార్డు ఇవ్వడమే కాకుండా ఇంకొక రోజు రంగస్థల నటనలో ప్రముఖులైన వాళ్ళకి అవార్డు ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబం నుంచి ఒకరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించుకోవాలని చెప్పే తలంపులో భాగంగా ఈ రోజున మా తల్లి రావడం జరిగింది. గత నెల 28వ తేదీన ప్రారంభించి ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కర్త కర్మక్రియగా నిలిచినటువంటి మనందరి ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో అన్న నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలన్నీ కూడా ప్రతిరోజు ఒక సినిమా ఇక్కడ ప్రదర్శించబడతా ఉంది తెనాల్లో. ఈ నెల ఒక విశిష్టమైనటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుని ఎన్టీ రామారావు గారి అవార్డు వారికి అందజేయటం, ఎన్ని తెలిసినా సాయి మాధవ్ గారు చెప్పినటువంటి కళాత్మకంగా మనం ఇక వర్ణించడం మన వల్ల కాదు, మొత్తం ఆయనలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం అంతా కూడా వారు చాలా కళాత్మకంగా మనందరం కూడా చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ మొదటి నెలలో ఈ కార్యక్రమానికి రావటం అంటే నిజంగా అన్న నందమూరి తారక రామారావు గారే వారిని ఇక్కడికి నడిపించారని చెప్పి నేను భావిస్తాను. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన కార్యక్రమం ఒక కార్యక్రమానికి ముందుగా నడిగడపాలన ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు కూడా వారు రావటం అనేది నిజంగా ఎంతో 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 గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అవుతా ఉంది, ఆయన జన్మించి 100 ఏళ్ళు అవుతా ఉంది, 77-78లోనే కోటి రూపాయల పైన ఇండస్ట్రీ హిట్స్ తీసి చేసినటువంటి కథానాయకుడు ఎన్టీ రామారావు.
కోట్లాది రూపాయల సంపాదన కూడా తృణప్రాయంగా వదిలేసి పేద ప్రజల కోసం ఇక్కడ అట్టడుగున ఉన్నటువంటి ప్రజానీకం కోసం బడుగు బలహీన వర్గాల కోసం నేను సేవ చేయాలని సమాజానికి సేవ చేయాలి ఈ సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళని ఒక నానుడితో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల కోసం వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు తాతగారు ఎన్టీ రామారావు గారి కుటుంబానికి కోడలుగా రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అలాంటి కుటుంబం తరపున ఈ సభకి రావడం అనేది చాలా సంతోషమైన విషయం 110 సినిమాలు డైరెక్షన్ చేసి సుమారు 25 సినిమాలు ప్రొడక్షన్ చేసి సీనియర్ నటుడు తాతగారు రామారావు గారి సినిమా నుండి ఈ తరం నటుల సినిమాల వరకు పనిచేసిన గౌరవనీయులైన దర్శకులు కే రాఘవేంద్రరావు గారు ఈ సభకి రావడం అన్నది ఇంకా సంతోషమైన విషయంగా భావిస్తున్నాను రామారావు గారు అంటే తాతగారు చాలా మహనీయులు ఆయన సినిమా అనేది ఒక ఆర్ట్ ఆర్ట్ కోసం చాలా శ్రమించి ఆయన ఎంతో అందంగా దాన్ని మనందరి ముందు ప్రదర్శించేవారు ఆయన దాదాపు 300 ఒక సినిమాలు నటించారు ఆయన గొప్ప నటుడే కాకుండా మహా ప్రజా సేవకుడు కూడా నాయకులు అనే కంటే కూడా ప్రజా సేవకులు అనడమే రైట్ అనిపిస్తుంది ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం చాలా చేశారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు ముందుగా అందులో 2 రూపాయల కిలో బియ్యం స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు ప్రవేశపెట్టారు స్త్రీల ఉన్నతి కోసం వాళ్లకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు పేదవాళ్ళకి వస్త్ర దానం కోసం జనతా వస్త్ర పథకం కూడా ప్రవేశించారు అసలు తెలుగువారి స్వాభిమానానికి అంకురం కల్పించారు మా తాతగారు రామారావు గారు ఈ స్టేజ్ మీద లేకపోతే ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం అన్నగారే ఎందుకంటున్నానంటే 1963 ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నగారు దేవుడి పాత్రలో ఉన్నప్పుడు ఆయన మీద క్లాప్ కొట్టి నా జీవితం స్టార్ట్ చేశాను ఆ రోజు ఆయన నన్ను ఏమని దీవించారో తెలియదు కానీ అడవిరావుడితో ఒక సంవత్సరం పాటు ఆడి ప్రపంచ చరిత్రలో అంతకుముందు అన్నగారు కనపడితే పూలు చల్లేవాళ్ళు హారతలు ఇచ్చేవారు పాటకి డబ్బులు విసిన చరిత్ర ప్రపంచ చరిత్రలో అది అన్నగారి వల్లే సాధ్యమైంది అడవిరావుడి తర్వాత చాలా సినిమాలు చేశాను ఆ తర్వాత లాస్ట్ అన్నగారి లాస్ట్ పిక్చర్ మేజర్ చంద్రకాంత్ కూడా చేశారు ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే అన్నగారితో చేసిన అడవిరావుడు అవని డ్రైవర్ రావుడు అవని వేటగాడు అవని కొండవిడి సింహని జస్టిస్ చౌదరి అని ఆఖరి మేజర్ అంతైనా ఆయన పురస్కారం అందుకోవటం ఇంకా ఎంతో ఆనందంగా ఉంది ఆయన యుగపురుషుడు అని ఈ రోజు టైటిల్ పెట్టారు కానీ నిజంగా యుగపురుషుడు ప్రపంచ చరిత్రలో హాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇంగ్లీష్ పిక్చర్లు జపాన్ పిక్చర్లు తెలుగు పిక్చర్లు అర సినిమాలు కన్నడ సినిమాలు ఎన్ని సినిమాల్లో ఎవరో ఎన్ని వేషాలు వేసినా అన్నగారులాగా రాముడు వేసినా ఆయనే రావణుడు వేసినా ఆయనే భీముడు వేసినా ఆయనే దుర్యోధనుడు వేసినా ఆయనే కృష్ణుడు వేసినా ఆయనే కర్ణుడు వేసినా ఆయనే ఇన్ని రకాల పాత్రలు చేసిన చరిత్ర ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి ఎవరు లేరు ఆయన ఆస్కార్స్కి వాటికి అతీతుడు ఆయనకు భారతరత్నం రాలేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు అసలు భారతరత్నం ఏంటి ప్రపంచరత్నం ఆయన చిన్నప్పటి నుంచి విలేజెస్కి వెళ్ళినప్పుడల్లా దక్షిణామూర్తి నా ఫ్రెండ్ ఇప్పటికీ అప్పుడు చిన్నబాబు ఎలా ఉన్నావు అంటారు ఇప్పటికీ చిన్నబాబు ఎలా ఉన్నావు అంటారు సంవత్సరం పాటు శత జయంతి అంటే ఒక రోజు చేసి వదిలేస్తారు సంవత్సరం పాటు ఆయన సినిమాలు వేయాలంటే తెనాలిలో ఉన్న మీ అందరూ ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది మీ అందరికీ శతకోటి వందనాలు ఇందాక మేము వచ్చే ముందు చిన్నారులు కొంతమంది డ్యాన్స్ ప్రోగ్రామ్ రెడీగా ఉన్నారు అది చూడలేకపోయినా చాలా వర్రీగా ఉంది వీళ్ళు తర్వాత తీసినప్పుడైనా నాకు ఆ వీడియో పంపిస్తే చూసి ఆనందిస్తాను